वेलकम बैक टू श्री ललिता किचन इवाल नेने मीकु चूपेट्टबोये वीडियो मा बाबु बर्थडे रोजुना एला सेलिब्रेट चेसुकुनामंटे चिन्न लॉग लागा अयिते चेयडम अयिते जरिगिंदंडि मार्निंग नुंचि ईवनिंग दाका ए विधंगा सेलिब्रेट चेसुकुने वीडियो अयिते चूपेट्टबोतुन्नानु वीडियो स्किप चेयकुंडा एंड दाका चूडंडि मी अंदरिकी गनुक ना वीडियो नच्चिते गनुक लाइक चेयंडि मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स अंदरिकी शेर चेयंडि फस्ट टाइम ना चानल चूसिन वाळ्ळयिते पक्कने उन्न बेल ऐकान क्लिक चेसि सब्स्क्राइब चेसुकोंडि अला सब्स्क्राइब चेसुकोवडं वल्ल नेनु पेट्टे वीडियो अपडेट्स अन्नी कूडा मीकु नोटिफिकेशन रूप में वस्ताई बर्थडे मुं रोजन मैं काकीनाडा उन्नाम सो काकीनाडा ट्रावल राजमंड्री की वस्तना सो ई विधा ट्रावल मध्य काकीनाडा मध्य बीच अने तगीं सो पिल बीच को बाग पेचेपेटा सो कोई सबसे बीच पिल कोसमन टाइम स्पेसा अड़े अलू आ क्लैमेट पिलते चाल एंजा चनम अलल फोर्स वाले पिछ पिच आड़को बीच చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు సో ఈ విధంగా కొంచెంసేపైతే బీచ్ లో అయితే టైం అయితే స్పెండ్ చేసాము అలా టైం స్పెండ్ చేసిన తర్వాత మామూలుగా బయలుదేరిపోయి రాజమండ్రికి అయితే వచ్చేసామండి సో ఆ నైట్ కి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము సో రీచ్ అయిపోయిన తర్వాత బర్త్డే కి 2 కేక్స్ అయితే కట్ చేస్తారు నైట్ 12 కో కేక్ కట్ చేస్తారు పిల్లలు తర్వాత మార్నింగ్ ఒక కేక్ కట్ చేస్తారు అన్నమాట దాని కోసం అని చెప్పి 2 కేక్స్ అయితే ఆర్డర్ పెట్టారు మార్నింగ్ కేక్ కి తన స్పైడర్ మ్యాన్ ఫోటో ఉన్న కేకే కావాలి అని చెప్పి గొడవ పెట్టాడు సో ఫోటో కేక్ ఉన్నది ఆర్డర్ చేసామన్నమాట సో నైట్ 12 కి అయితే మళ్ళక్క తనతో కేక్ కట్ చేయించింది సో ఈ విధంగా సరదాగా నైట్ 12 కి పిల్లలిద్దరూ కూడా కేక్ కట్ చేస్తూ బాబు కట్ చేసేవాడు లక్క కట్ చేయించిన దగ్గర ఉండి సో కట్ చేసిన తర్వాత వాళ్ళక్కకు ఒక పీస్ కూడా తినిపించాడు తనికి వాళ్ళక్క తినిపించింది సో ఈ విధంగా అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నారండి నైట్ 12 కి సో చూసారా వాళ్ళ తమ్ముడికి తినిపించింది కదా ఇలా నైట్ 12 కి సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఈ మార్నింగ్ ఇలాగా సరదాగా బెలూన్స్ తో అంతా డెకరేట్ చేశామన్నమాట సో 5th బర్త్డే అని చెప్పేసి సరదాగా ఇల్లంతా కూడా మొత్తం ఫుల్ గా బెలూన్స్ తో అయితే సరదాగా హౌస్ అంతా డెకరేట్ చేసాము సో చూసారా ఇలా మొత్తం అంతా హౌస్ అంతా ఫుల్ గా బెలూన్స్ తోటి ఒక ఆర్చ్ లా చేసుకొని డెకరేషన్ అయితే చేయించామండి డెకరేషన్ చేసుకున్న తర్వాత బర్త్డే రోజున మార్నింగ్ స్వీట్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి వాడికి ఇష్టమైన మైసూర్ పాక్ తినిపించానండి తర్వాత వాడి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మైసూర్ బజ్జీ అన్నమాట సో దాని కోసం అని చెప్పి మైసూర్ బజ్జీ అయితే వేడిమైతే జరిగింది సో మైదా పిండిలో కాస్త ఉప్పు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మైసూర్ బజ్జీ అయితే వేడిమైతే జరిగిందన్నమాట సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత కొంచెం బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం అయితే జరిగింది ఆ వాళ్ళ వెన్స్డే అవడంతో ఫ్రాన్స్ బిర్యానీ కూడా చేశాను అన్నమాట మధ్యాహ్నం సో ఫ్రాన్ బిర్యానీ అలానే చందువా చాప వేపుడు ఇవన్నీ కూడా వెన్స్డే కాబట్టి కాస్త స్పెషల్ గానే జరిగిందండి బర్త్డే అనేది సో ఈ విధంగా ఫ్రాన్ బిర్యానీ చేసుకున్నాము తర్వాత చందువా చాప వేపుడికి అని చెప్పి ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ దాంట్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు కార్న్ ఫ్లోర్ ఇవన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఈ విధంగా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత సో ఒక కారం కూడా వేసుకున్నాను కదండి ఉప్పు కారం మసాలా పేస్ట్ ఆనియన్ పేస్ట్ కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఒక ఎగ్ అంత బీట్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దాంట్లోకి చందువా చాపలకి ఈ మసాలా అంతా కూడా పట్టించాను అన్నమాట సో పట్టించిన తర్వాత ఆయిల్లో ఈ చందువా చాపలను ఫ్రై చేసుకున్నాము రెండు వైపులా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ ఫ్రై అయితే అమ్మ బాగా చేస్తారని అమ్మ చేత చేయించానండి సో ఈ విధంగా
चंदवा चाप वेपन इला वाड़ बर्थडे रोजना स्पेशल फ्रॉन बिर्यानी चंदवा चाप वेपुडु तरवा रोयल वेपुडु अन्नी सरदा नॉन वेज आइटम्स तरवा वाड़ी की इष्टमन चेप्पेसी वाटर मेलन मिल्क शेक चेस्तानन्नमाट दानि कोसमनि चेप्पि ओक मिक्सी जार्लो मुंदुगा कट चेसि पेट्टुकुन्न वाटर मेलन पीसेस अयिते याड चेसुकुन्नानु तर्वात दांट्लोने ओक 2-3 ऐस क्यूब्स ओक 2 स्पून्स शुगर కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకున్నానండి సో ఈ విధంగా వాడికి ఇష్టమైన వాటర్ మిలన్ మిల్క్ షేక్ చేశాను తర్వాత వాడికి మిల్క్ కుల్ఫీ అంటే చాలా ఇష్టం అన్నమాట సో మిల్క్ బాగా ఇష్టము సో వాడి కోసం అని చెప్పి ఇలా సరదాగా 2 మిల్క్ కుల్ఫీస్ అయితే చేయడం అయితే జరిగింది సో ఆ మిల్క్ కుల్ఫీలు కూడా వాడు చాలా ఇష్టంగా అయితే తిన్నాడు వాడి ఫేవరెట్ అన్నమాట కుల్ఫీ అనేది మిల్క్ తో చేసిన కుల్ఫీ అంటే చాలా చాలా ఇష్టంగా తింటాడు అన్నమాట సో మిల్క్ పౌడర్ తో చేస్తాను సో ఆ కుల్ఫీలు కూడా వాడు చాలా చాలా ఇష్టంగా తిన్నాడు తర్వాత ఇంకా ఈవినింగ్ వాడి బర్త్డే రోజున ఎలా కేక్ కట్ చేసాడో అంతా కూడా వీడియో చూపెడుతానండి ఇదండి వాడి బర్త్డేకి ఆర్డర్ ఇచ్చిన కేక్ సో ఈ విధంగా కేక్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కూడా గ్యాదర్ అయిపోయారన్నమాట అంటే మాకు చుట్టూ పక్కన ఉన్న పిల్లల్ని పిలుచుకున్నాం అన్నమాట ముందు పిల్లలిద్దరు సరదాగా ఫ్రెండ్స్ రాకముందు ఫోటోలు అయితే తీసుకున్నారు సో ఈ విధంగా బాబు పాప ఇద్దరు కలిపి చిన్న చిన్న స్టిల్స్ ఇచ్చుకుంటూ ఫోటోలు తీసుకున్నారు తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిపి కేక్ అయితే కట్ చేశారు అది ఏ విధంగా కట్ చేశారు వీడియో అయితే చూసేసండి పిల్లలందరూ కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చేశారు నేను కూడా బాబు కేక్ తినిపించి పునక్షంతలు అయ్యి వేసానండి సో ఈ విధంగా అయితే బర్త్డే అయితే జరిగింది తర్వాత ఈవినింగ్ ఫుడ్ కోసం అని చెప్పి జేకే రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట సో అక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారన్నమాట సో ఈ విధంగా బర్త్డే అయితే జరిగిందండి వాడు బర్త్డేకి అని చెప్పేసి చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వడమైతే జరిగింది వాడు ఇప్పటి నుంచి అడుగుతున్నాడు అనమాట స్కేటింగ్ స్కూట్ ఎందుకంటే స్కేటింగ్ స్కూట్ కొనివ్వడం అయితే జరిగిందనమాట ఇదండి బాబు బర్త్డే అయితే ఇలా జరిగింది మీ అందరికీ కనుక నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం